పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేవు ధనా నిర్వహిస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తన ధనాకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు కేఏ పాల్. సీఎం స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పదేళ్లలో 9 పార్టీలతో కలిశాడని, రాజకీయాలకు ఆయన ఏమాత్రం పనికిరాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా ఆయన్ను విడిచిపెట్టేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో దేశం త్వరలోనే శ్రీలంక, వెనిజులాలా మారడం ఖాయమన్నారు. హైదరాబాద్ లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దాన్ని గుజరాత్ లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు.